क्यातनपल्ली मुनिसिपालिटी परिधिलोनी आर्के वंजबा मसीदुलो मुस्लिम यूथ कमिटी सभ्युलु गुरुवारं रात्रि 4 मसीदुलो मुस्लिम कुटुंब सभ्युलकु एर्पाटु चेसिन इफ्तार विंदु कार्यक्रमंलो रामकृष्णपूर् बीआरएस पट्टण अध्यक्षुलु मुस्लिम मैनारिटी अध्यक्षुलु अब्दुल अजीज मुख्य अतिथिगा पाल्गोन्नारु। ई सदर्भंगा आयन मात्लाडुतू मुस्लिम यूथ कमिटी सभ्युलु रामकृष्णपूर् 4 मसीदुल्लोनी पवित्र रंजान मासंलो उपवास दीक्षलो उन्न मुस्लिम पेद्दलकु मुस्लिम कुटुंबालकु इफ्तार विंदु एर्पाटु चेयडं चाला संतोषमन्नारु। रंजान मासंलो एंतो कठोर दीक्षतो 30 रोजुलु उपवास दीक्ष चेस्तुन्न ముస్లింలు సమస్త మానవుల సుఖ సంతోషాలతో ఉండాలని మసీదులలో ప్రార్థన చేస్తున్నామన్నారు। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తో ఫాందించడం జరిగిందని పేర్కొన్నారు। పవిత్ర రంజాన్ సందర్భంగా మరి ఆర్కేవన్ జమా మసీదు యోకులు మరందరూ కలిసి మరి ఈ ఊర్లో ఉన్నటువంటి అన్ని మసీదుల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా పిలిచి మరి ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది చాలా చక్కటి ఆనవాయితీ। ప్రతి సంవత్సరం ఇస్తున్నారు, ఇది రాన రోజుల్లో కూడా ఇలానే ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇఫ్తార్ విందుకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క దేవుని అల్లా వల్ల ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి దినదిన అభివృద్ధి మరి ఎవరైతే పవిత్రంగా ఉపపొత్తుంటారో మరి వాళ్ళను అభివృద్ధి చెందేలా దీవించాలని విజ్ఞప్తి। యూత్ కమిటీ సభ్యులందరూ రామకృష్ణాపూర్లో ఉన్న 4 మసీదుల పెద్దలకు ఉపవాస దీక్ష ఉన్న పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష ఉన్న ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరుల్ని పిలిపించి ఉపవాస దీక్ష విరమించి భోజనం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం। ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో కఠోర దీక్షని 30 రోజులు నిర్వహించడం జరుగుతుంది। సమస్త మానవులు క్షేమంగా ఉండాలని మసీదుల్లో ప్రార్థన చేస్తున్నాం। అదే విధంగా హిందూ ముస్లింలందరూ కలిసి ఇదే ఐక్యతను రామకృష్ణపూర్లో చాటుతూ రాబోయే తరాలకు మన మంచి స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ రంజాన్ ఉపవాస దీక్ష నిర్వహించిన నా తోటి ముస్లిం సోదరులందరికీ రాబోయే 2 రోజుల్లో పండగ ఉంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అదే విధంగా తెలంగాణ తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ రంజాన్ ఉపవాస దీక్ష విరమించుకునేవడానికి ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు మందమరి పట్టణంలో కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు। సో అదేవిధంగా ఇఫ్తార్ విందుతో పాటు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ముస్లిం సోదరులు బీద వాళ్ళు పండగ నిర్వహించుకోవడానికి చాలా కష్టపడతారని చెప్పి రంజాన్ తోఫాన్ కూడా మన 4 మసీదుల్లో దాదాపు 200 మందికి మనం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది। సో ఇదే విధంగా సమైక్య స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉంటుంది కాబట్టి ముస్లిం సమాజం అంతా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు। రాబోయే రోజుల్లో కూడా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా జామియా మసీద్ సదర్ షఫీభాయ్ గారికి అండ్ యూత్ కమిటీ మెంబర్స్కి 4 మసీదుల సదర్లకు యూత్ కమిటీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుస్తున్నాం। థ్యాంక్ యూ।